ఓవరాల్గా నడుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చూడాలి. ఇప్పుడే కదా ఇప్పుడే మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారా అంటే ఒకటి చౌటుపల్ మండలంలో నేను అనుకున్న మెజారిటీ రాలే. 4 రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుపల్ మండలంలో చౌటుపల్ రూరల్లో నారాయణపుర గ్రామాల్లో కొంచెం బీజేపీకి మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు ఉండండి ఏ ఉండండి అబ్బా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా ఒకటి రాలేదు. కానీ ఇది రౌండ్కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్ ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజారిటీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే. హోరాహోరీగా నడుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చూడాలి. ఇప్పుడే కదా ఇప్పుడే మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారా అంటే ఒకటి చౌటుపల్ మండలంలో నేను అనుకున్న మెజారిటీ రాలే. 4 రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుపల్ మండలంలో చౌటుపల్ రూరల్లో నారాయణపుర గ్రామాల్లో కొంచెం బీజేపీకి మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు ఉండండి ఏ ఉండండి అబ్బా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా ఒకటి రాలేదు. కానీ ఇది రౌండ్కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్ ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజారిటీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే.